వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జెయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. చంద్రుని మీద మొట్టమొదటిగా అడుగుపెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పిన మాటలేవి అంటే, మనిషికి ఇది చిన్న అడుగే, కానీ మానవాళికి ఇది ఒక భారీ ముందంజ అని ఆర్మ్స్ట్రాంగ్ పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఆ తర్వాత అనేక అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష యానాలు మనిషిని విశ్వరహస్యాలు ఛేదించే దిశగా తీసుకుపోతూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి సరిగ్గా 53 ఏళ్ల క్రితం అంటే 1969 జూలై 21 మొట్టమొదటిసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఆయన యొక్క ప్రయాణం ఏ విధంగా జరిగింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా ప్రయాణించింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాదు, అంతకుముందే రష్యా ఒక 3 కుక్కలను పంపించడం జరిగింది. అలాగే 2 మనుషులు, ఒక మగ వ్యక్తి, ఒక ఆడవ్యక్తి కూడా అంతరిక్షంలో ప్రయాణించడం జరిగింది. అంటే మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కాదు అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు నేను తెలియజేయబోతున్నాను. 1930 ఆగస్ట్ 5 అమెరికాలో ఒపుకోని తోహియో అనే ప్రాంతంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జన్మించాడు. తండ్రి పేరు స్టీఫెన్ ఆర్మ్స్ట్రాంగ్, తల్లి పేరు వియోలో ఆర్మ్స్ట్రాంగ్. చిన్న వయసు నుండే నీల్కి ఎగరడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్లనే విమానాల మీద ఎంతో ఆసక్తి పెంచుకున్న నీల్ 14 ఏళ్ల వయసులోనే ఎయిర్ఫీల్డ్లో ఫ్లయింగ్ లైసెన్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కేవలం 16 ఏళ్ల వయసుకే విమానాలను నడపడానికి అవసరమైన లైసెన్స్ను కూడా సంపాదించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ కన్నా ముందుగానే పైలట్ లైసెన్స్ని సాధించాడు. 1947 అమెరికా నేవీ అందించిన స్కాలర్షిప్ సహాయంతో ఆరోనాటికల్ ఇంజనీరింగ్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత నేవీ ఆహ్వానం మేరకు నేవీలో చేరి నేవీలో కొంతకాలం ఉద్యోగం చేసి అక్కడ రిజైన్ చేసి తిరిగి వచ్చి తన పీజీ పూర్తయిన తర్వాత 1962 అంతరిక్షం మీద ఆసక్తితో నాసాలో ఆస్ట్రోనాయిడ్గా అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత నాసా పెట్టిన అతి కఠినమైన ఫిజికల్ టెస్టుల్లో పాస్ అయ్యి యోని అనే ఆస్ట్రోనాయిడ్ విభాగంలో చేరుతాడు. అయితే అదే సమయంలో సోవియట్ యూనియన్ అండ్ అమెరికా మధ్య స్పేస్ వార్ అనేది నడుస్తూ ఉండేదన్నమాట. ఆ సమయంలో అనగా 1957 సోవియట్ యూనియన్ లైకా అనే ఒక కుక్కని స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. కానీ అది స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న టెక్నికల్ లోపం వల్ల వేడి తట్టుకోలేక అంతరిక్షంలోనే చనిపోయింది. అయితే రష్యా అక్కడితో ఆగకుండా మరో 2 కుక్కలను స్పేస్లోకి పంపి ఈసారి అనుకున్నట్టుగానే 2 ప్రాణాలతో భూమి మీదకి తీసుకురావడంలో సక్సెస్ అవుతుంది. అంతటితో ఆగిన రష్యా స్పేస్ సంస్థ ఈసారి ఏకంగా ఒక మనిషినే స్పేస్లోకి పంపిస్తుంది. ఈ విధంగా యూరి గగేరియన్ అనే వ్యక్తి అంతరిక్షంలో ప్రయాణం చేసి తిరిగి భూమి మీదకు వచ్చిన తొలి మనిషిగా చరిత్రలో నిలిచిపోయాడు. అయితే రష్యా అక్కడితో ఆగకుండా 1963 మళ్ళీ రష్యా మనిషిని స్పేస్లోకి పంపిద్దామని అనుకుంటుంది. అయితే ఈసారి వ్యాలెంటీనా టెరిస్కోవా అనే మహిళను పంపించి తిరిగి భూమి మీదకి తీసుకువస్తారు. ఈ విధంగా అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అదేవిధంగా మళ్ళీ 1965 వ్యాలెంటీనా టెరిస్కోవా స్పేస్ వాక్ చేసి చరిత్ర సృష్టించింది. ఒకవైపు రష్యా ఈ విధంగా ఎంతోమంది మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించి తిరిగి తీసుకొస్తూ ఉంటే, ఇంకోవైపు నాసా ఫెయిల్ అవుతూనే వస్తూ ఉంది. ఈ క్రమంలో 1966 మార్చి 16 నాసా జెమినీ 8 స్పేస్లోకి పంపించడం జరిగింది. ఈ జెమినీ 8 రాకెట్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత రష్యాకి ఎలా అయినా సమాధానం చెప్పాలి అని నాసా అపోలో ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రాంలో మూన్ ల్యాండింగ్పై దృష్టి పెట్టిన నాసా దీనికోసం అపోలో 6 రాకెట్ ద్వారా 3 ఆస్ట్రోనాయిట్స్ని మూన్ మీదకి పంపాలి అని అనుకున్నది. కానీ రాకెట్ లాంచ్ అవుతున్నప్పుడే స్పేస్ క్రాఫ్ట్లోని అగ్ని ప్రమాదం జరిగి ఆ 3 ఆస్ట్రోనాయిట్స్ కూడా చనిపోతారు. తిరిగి 1969 అపోలో 11 ద్వారా మళ్ళీ మూన్ ల్యాండింగ్పై దృష్టి పెట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటుగా బుజ్ ఆల్డ్రిన్, మైకెల్ కొలిన్స్ మూన్ మీదకి పంపించాలి అని నాసా నిర్ణయం తీసుకుంటుంది. ఎట్టకేలకు అపోలో 11 రాకెట్ ద్వారా చంద్రునిపై యాత్ర 1969 జూలై 20 ప్రారంభించగా ఆర్మ్స్ట్రాంగ్ జూలై 21 చంద్రుని మీద కాలుమోపారు. ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలుమోపిన ఈ క్షణాలను సుమారు 50 కోట్ల మంది టీవీలో వీక్షించారు. ఈ మిషన్లో ఆర్మ్స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై కాలుమోపి 2.5 గంటల సమయం సంచరించారు. ఈ సమయంలో మైకెల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్షలో పరిభ్రమించసాగారు. ఈ విజయవంతమైన మిషన్ ద్వారా ఆర్మ్స్ట్రాంగ్కు అంతరిక్ష యాత్ర గౌరవ పతాకం లభించింది. ఆర్మ్స్ట్రాంగ్ మొత్తం తన 2 పర్యటనలు కలిపి 8 రోజుల 14 గంటల 12 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు. చంద్రునిపై కాలుమోపిన అనంతరం ఒక మనిషి ఇది చిన్న అడుగే, కానీ మానవాళికి ఇది ఒక భారీ ముందంజ అని ఆర్మ్స్ట్రాంగ్ పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఆ తర్వాత అనేక అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష యానాలు మనిషిని విశ్వరహస్యాలు ఛేదించే దిశగా తీసుకుపోతూనే ఉన్నాయి.
అందుకే ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపడానికి కారణమైన మిషన్ అపోలో 11ని ప్రారంభించిన రోజుకి గుర్తుగా జూలై 20 ఇంటర్నేషనల్ మూన్ డేగా ప్రకటించాలని మూన్ విలేజ్ అసోసియేషన్ ఐక్యరాజ్య సమితిని కోరగా డిసెంబర్ 9, 2021 ఐక్యరాజ్య సమితి దీనికి ఆమోదం తెలియజేసింది. దానితో నిన్న వాషింగ్టన్ డీసీలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ మూన్ డేని లివింగ్ ఇన్ స్పేస్ అనే థీమ్తో నిర్వహించారు. ఈ సందర్భంగా యువతికి ఆస్ట్రానమీ మరియు ఆస్ట్రాలజీలను తెలియజేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అని మూన్ విలేజ్ అసోసియేషన్ పేర్కొంది. ఈ ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా చంద్రుని గురించి ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలను కూడా మనం తెలుసుకుందామండి. జూపిటర్ కంటే 2వ దట్టమైన సహజ ఉపగ్రహం చంద్రుడే. చంద్రుడు గంటకు 2300 మైళ్ళ వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో కలిసి మొత్తం 12 చంద్రునిపై నడిచారు. చంద్రునిపై మానవ శరీరం యొక్క బరువు 16.5% వరకు తగ్గుతుంది. చంద్రుడు ఎల్లప్పుడూ భూమితో సమకాలిక భ్రమణంలో ఉంటాడు. దానివల్ల మనం ఎల్లప్పుడూ భూమి నుండి చంద్రుని యొక్క ఒకే ముఖాన్ని చూడగలుగుతూ ఉన్నాము. 1950 యుఎస్ఏ చంద్రునిపై అణుబాంబును కూడా పేల్చాలని భావించిందంట. అయితే నాసా చంద్రునిపై గాలి ధూళి లేకపోవడం వలన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగు ఈ రోజుకి కూడా అక్కడే అలాగే చెక్కు చెదరకుండా ఉన్నది అని చెబుతుంది. అయితే 2.5 చంద్రునిపై గడిపిన తర్వాత అక్కడ మట్టిని సేకరించి భూమికి ప్రయాణం అయ్యారు. 1969 జూలై 24 భూమికి ల్యాండ్ అయ్యారు. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ టీమ్ భూమికి వచ్చిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ వాళ్ళని ఎంతో గొప్పగా సత్కరించి నాసాలోని ఆయన ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారు. అయితే తన 80వ ఏట మళ్ళీ చంద్రునిపై వెళ్లే అవకాశం వచ్చిన నాసా తిరస్కరించడంతో చాలా నిరాశకి గురయ్యారు. 2012 ఆగస్ట్ 25 తన 82వ ఏట మరణించారు.